వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా ముక్కలేనిదే ముద్ద దిగడం లేదా అందులోను చికెన్ ను వారంలో 2-3 సార్లు తింటున్నారా అయితే తస్మా జాగృత ఏంటి భయపడుతున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మాత్రం మీరు ఖచ్చితంగా భయపడాల్సిందే పలు చికెన్ సెంటర్లలో తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి కిలో కాదు 2 కిలోలు కాదు ఏకంగా 700 కిలోల కుళ్ళిన చికెన్ బయటపడడంతో అధికారులు నోళ్లు తెరిచారు ఇది జరిగింది ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్ లోనే గురువారం టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని పలు చికెన్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ ప్రకాష్ నగర్లో చేసిన దాడుల్లో అధికారులకు దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి ఈ రెండు ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్లలో చిందరబందర పడి ఉండి దుర్వాసనతో ఉన్న చికెన్ ను చూసి అధికారులు షాక్ గురయ్యారు మొత్తానికి టాస్క్ ఫోర్స్ అధికారులు 700 కిలోల కుళ్ళిపోయిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు వ్యాపారులు ఇన్నాళ్ళు ఈ చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి విక్రయించినట్లుగా సమాచారం మరో విషయం ఏమిటంటే అధికారుల నుండి ఫుడ్ లైసెన్స్ కూడా లేకుండానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇంతే కాకుండా హోల్సేల్ చికెన్ షాప్ అని రెగ్యులర్ కస్టమర్లకు నమ్మించి కిలో 50 రూపాయల చొప్పున చికెన్ ను అమ్ముతున్నట్లుగా విచారణలో వెల్లడైంది అనంతరం నిబంధనలకు విరుద్ధంగా చికెన్ విక్రయిస్తున్నట్లుగా పలు దుకాణాలను సీజ్ చేశారు అధికారులు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు ఇన్నాళ్ళు ఇక్కడే చికెన్ కొనుగోలు చేశామని ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది